హలో అండి, వెల్కమ్ అండ్ వెల్కమ్ టు సర్యు క్రియేషన్స్. ఈరోజు వీడియో గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. టెరెస్ గార్డెనింగ్ లేదా కిచెన్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి మెయిన్గా వచ్చే ప్రాబ్లం పెస్ట్. సో పెస్ట్ని కంట్రోల్ చేయడం ఎవరికైనా కొంచెం కష్టమే. మనం ఎంత కష్టపడి ఆర్గానిక్గా టానిక్స్, కషాయాలు ఇలాంటివన్నీ యూజ్ చేసిన తర్వాత కూడా మనకి పెస్ట్ అనేది కంట్రోల్ అవ్వదు, అంటే 100% అనేది కంట్రోల్ అవ్వదు. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా టైం కూడా పడుతుంది. సో అందుకని నేను అసలు పెస్ట్ రాకముందే పెస్ట్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో నేను కొంతమందిని చూశాను గార్డెనింగ్ చాలా ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేస్తారు, బట్ ఒక్కసారి పెస్ట్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని సరిగా కంట్రోల్ చేయలేక టైం కూడా సరిపోవట్లేదు, మేము ఆల్రెడీ బిజీ పీపుల్ అన్నట్టుగా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయి గార్డెనింగ్ని మిడిల్లోనే డ్రాప్ చేసేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం, పర్టికులర్గా ఎవరైతే వర్క్ చేస్తూ గార్డెనింగ్ని పార్ట్ టైం చేస్తారో, సో అలాంటి వాళ్ళ కోసం నేను చాలా ఈజీ టిప్ని ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో తప్పకుండా అందరూ చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో పెస్ట్ కంట్రోల్ కోసం నేను 3 రకాల ట్రాప్స్ని యూజ్ చేస్తాను. సో ఇవి ఎక్కడ దొరుకుతాయి, వీటి కాస్ట్ ఎంత, కాస్ట్ నార్మల్గానే ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో చివరిలో చెప్తాను. ఫస్ట్ ట్రాప్ ఎల్లో కలర్ స్టిక్కీ ట్రాప్స్, స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ ఎల్లో కలర్ స్టిక్కీ ట్రాప్స్ని గార్డెన్లో పెట్టుకోవడం వల్ల మనకి చాలా అంటే చాలా యూజ్ ఉంది. అంటే ఫ్లైస్, అన్ని రకాల ఫ్లైస్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అంటే దోమలు, తెల్ల దోమలు, నల్ల దోమలు, ఈగలు, పండు ఈగలు, ఇలాంటి ఇంకా తెలియని, మనకు తెలియని చాలా రకాల ఎగిరే పురుగులు అంటారు కదా, ఇవన్నీ కూడా నైట్ టైంలో ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. సో అవి ఫ్లై అంటే అవి ఎగురుకుంటూ వచ్చి ఈ స్టిక్కీ ట్రాప్స్ మీద పడిపోయి చనిపోతాయి. సో దీనివల్ల అవి పిల్లల్ని పెట్టడం అలాంటివి జరగకుండా పెస్ట్ని మనం ఇనీషియల్ స్టేజ్లోనే కంట్రోల్ చేసేయచ్చు. స్క్రీన్ మీద మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, అది మన సెకండ్ ట్రాప్. వీటిని ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అంటారు. ఇవి మనం గార్డెన్లో పెట్టుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే దొండకాయలు, మెయిన్ వంకాయలో, వంకాయలో మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటారు. వంకాయ చూడడానికి చాలా ఫ్రెష్గా ఉంటుంది, బట్ చిన్న హోల్స్ అనేవి కనిపిస్తాయి అండ్ కట్ చేసిన తర్వాత లోపల పురుగు అనేది ఉంటుంది. సో వీటిని పండు ఈగలు అంటారు. ఇవి వచ్చేసి ఫ్రూట్ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట, నైట్లో వస్తాయి. అండ్ ఇవి ఒకసారి ఫ్రూట్ని అటాక్ చేస్తే కనుక ఫ్రూట్ బాగానే ఉంటుంది, బట్ లోపల మాత్రం ఫుల్ డ్యామేజ్ అయిపోతుంది. సో మెయిన్గా ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ని అరేంజ్ చేసేది ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం. సో మనం ఒకసారి ఇలా ట్రాప్స్ పెట్టేసి వాటిని కంట్రోల్ చేసేస్తే అవి, వాటి గ్రోత్ అనేది మనం ఇనీషియల్ స్టేజ్లోనే స్టాప్ చేసేస్తున్నాం. సో అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ. ఫ్రెండ్స్, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అది మన థర్డ్ అండ్ లాస్ట్ ట్రాప్. ఫ్రెండ్స్, లాస్ట్గా ఇంకొక ట్రాప్ ఉంది, దాన్ని లింగాకర్ష బుట్టలు అని అంటారు. ఇవి మనం గార్డెన్లో పెట్టుకోవడం వల్ల మనకి వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఇవి ఫీమేల్ ఫ్లైస్ కానీ ఫీమేల్ పెస్ట్ని, అంటే తల్లి పురుగుల్ని కూడా ఈ ఇందులో ఉండే మనం పెట్టే ట్యాబ్లెట్ అనేది వాటిల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో అలాంటప్పుడు మీకు తెలుసు కదా, వాటి పిల్లల గ్రోత్ అనేది అసలు ఇనీషియల్ స్టేజ్లోనే మనం స్టాప్ చేసేవచ్చు. నెక్స్ట్ మీకు నేను ఈ ట్రాప్స్ని ఓపెన్ చేసి క్లియర్గా ఎలా అరేంజ్ చేసుకోవాలి, గార్డెన్లో ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ ట్రాప్స్ పెట్టడం వల్ల మనకు ఒక చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉంది, బట్ దాన్ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఈ పెస్ట్ కంట్రోల్ని చేయడం వల్ల మనకి వచ్చే మెయిన్ అడ్వాంటేజ్, పురుగులు అనేవి మన గార్డెన్లో రావు. సో పురుగులతో పాటు మనకి ఎంతో అవసరమైన హనీ బీస్, తేనెటీగలు కానీ, బీస్, మనకి పాలినేషన్కి ఉపయోగపడే రకరకాల పురుగులు కూడా గార్డెన్లోకి వస్తే అవి కూడా ఈ ట్రాప్లో పడిపోతాయి. సో అలాంటప్పుడు మనం పాలినేషన్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం. కానీ మీ అందరికీ తెలుసు కదా, టెర్రస్ గార్డెన్ అన్న తర్వాత హ్యాండ్ పాలినేషన్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి. బట్ పాలినేషన్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మనం చాలా ఈజీగా హ్యాండ్ పాలినేషన్ అనేది చేసుకోవచ్చు. హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలి అనేది నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఆల్రెడీ ఈ వీడియోనే చాలా లెంగ్తీ అయిపోయింది. సో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సర్యు క్రియేషన్స్. ఈ కిట్ నేను ఫెరమైన్ కెమికల్స్ నుంచి తెప్పించాను. ఇది హైదరాబాద్ నాచారం ఏరియాలో ఉంది. స్క్రీన్ పైన వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చాను,
అండ్ డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంది, ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ నెంబర్కి రీచ్ అయితే వాళ్ళు కొరియర్ చేస్తారు. బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఒక పాంప్లెట్ కనిపిస్తుంది. ఆ పాంప్లెట్లో మీకు దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి, వీటిని ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా ఉంటుంది. ఫస్ట్ ట్రాప్ వచ్చేసి ఎల్లో కలర్ స్టిక్కీ ట్రాప్స్. మనందరికీ తెలుసు కదా ఎల్లో కలర్ అనేది అట్రాక్షన్ ఎక్కువ చేస్తుందని. సో ఈ ఎల్లో ట్రాప్స్ని మనం కిచెన్ గార్డెన్ లేదా టెర్రస్ గార్డెన్లో ఎలా అరేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. మీరు ఏదైనా ఒక ఎల్లో స్టిక్కీ ట్రాప్ని చూస్తే కనుక పైన హోల్స్ ఉంటాయి. ఇవి మనం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళే హోల్స్ చేసిస్తారు. మనం జస్ట్ ఏదైనా ఒక థ్రెడ్ని తీసుకుని ఇలా అరేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని తీసుకుని మనం మన మొక్కలకి కొంచెం హైట్లో ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఈ స్టిక్కీ ట్రాప్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి. గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గార్డెన్లో ఇలాంటి ట్రాప్స్ని అరేంజ్ చేసుకుంటే పెస్ట్ని చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. సో మనం అలా అరేంజ్ చేసుకున్న తర్వాత పైనిచ్చిన పేపర్ని రిమూవ్ చేసేయండి. ఈ ఎల్లో ట్రాప్స్ని మనం 45 days to 2 months వరకు యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ కొత్త ట్రాప్స్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రూట్ ఫ్లై ట్రాప్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. సో ఈ ట్రాప్లో మీకు లోపల చిన్న బాస్కెట్ అనేది వస్తుంది అండ్ దీంతోపాటు వాళ్ళు మనకి ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు. సో ఈ ట్యాబ్లెట్స్ ఏం హార్మ్ఫుల్ కాదండి, మనం చేత్తో కూడా పట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ ట్యాబ్లెట్ని మనం ఓపెన్ చేసి వాళ్ళు ఇచ్చిన బాస్కెట్లో వేసి పెట్టుకోవాలి. సో ఇలా బాస్కెట్లో వేసి పెట్టుకున్న తర్వాత అది 3 months వరకు ఈ ట్యాబ్లెట్లో ఉండే పవర్ అనేది యాక్టివ్గా ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ ట్రాప్ వచ్చేసి మనం 3 months ఒకసారి చేంజ్ చేసుకోవాలి. సో మీరు దీన్ని ఎవ్రీ టైం కొనవసరం లేదు, ఒక్కసారి ఫస్ట్ టైం కిట్ కొనుక్కున్నప్పుడు తీసుకుంటే ఆ తర్వాత నుంచి మనం ఓన్లీ రీఫిల్స్ కొనుక్కోవచ్చు. అంటే ఆ ట్యాబ్లెట్స్, ల్యూర్స్ అలాంటివి అన్నమాట, అవి మాత్రం మనం ఎవ్రీ టైం 3 months ఒకసారి తీసుకుని ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ట్రాప్ని చూసేద్దాం. వీటిల్ని లింగాకర్ష బుట్టలు అని అంటారు. సో వీటిని ఎలా అరేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరూ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ట్రాప్ని మీరు ఓపెన్ చేస్తే దానికి ఆల్రెడీ ఒక కవర్ అనేది ఇన్బిల్ట్గా వస్తుంది. సో ఈ ట్యాబ్లెట్ వచ్చేసి జెల్ టైప్లో ఉంటుంది. దీన్ని మనం చేత్తో పట్టుకోవడం కంటే కూడా ఈ విధంగా మీరు బయటికి తీసి, వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లాస్టిక్ పిన్స్ అనేవి ఇస్తారు. సో ఆ పిన్తోని దీన్ని లోపలికి ఇలా తీసుకుని చూసారు కదా ఆ ట్రాప్కి ఆల్రెడీ ఒక హోల్ అనేది చేసింది, ఆ హోల్లో దీన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఈ జెల్ని కూడా మనం 45 days ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ కిట్ అనేది యూజ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ నెక్స్ట్ టైం నుంచి చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. సో గార్డెనింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఇలాంటి ట్రాప్స్ని యూజ్ చేయండి. ఇవి యూజ్ చేయడం వల్ల మనకి గార్డెనింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది, ఇంకా మనం ఎంజాయ్ చేస్తూ కూడా చేయొచ్చు. సో ఈ కిట్ టోటల్ కాస్ట్ వచ్చేసి నాకు 670 rupees పడింది. ఈ కిట్లో వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ నాకు 3 months వరకు సరిపోతుంది. దాని తర్వాత నేను ఎంటైర్ కిట్ ఆర్డర్ చేయకుండా ఓన్లీ రీఫిల్స్ మాత్రమే ఆర్డర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై